ఇది ఇటుంటే ఆ ఫ్లైఓవర్లకు కేంద్రం ఆమోదం భూములు అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకారం హెచ్ఎండిఏకు లేక జేబిఎస్ నుంచి షామిపేట వరకు ప్యారాడైజ్ నుంచి కండ్లకోయ వరకు రెండు ఫ్లైఓవర్లకు నూట అరవై తొమ్మిది ఎకరాల్లో పనులకు పచ్చజెండా బేగంపేట హకింపేట వద్ద సొరంగాలు ఉండాల్సిందే సరి సమానమైన విలువ విలువైన భూమి లేదా పదిహేడు వందల రెండు కోట్లు చెల్లించాలని షరతు ఫ్లైఓవర్లతో నిరాటంకంగా రాజీవ్ రహదారి రాయ నాగ్పూర్ హైవేపై హైవే పైకి ఉత్తర దిశగా గ్రేటర్ హైదరాబాద్ మరింత వేగవంతం ప్రధాని మోదీకి సీఎం కృతజ్ఞతలు గత ప్రభుత్వం అహంకార పూరిత వైఖరి వల్లనే ఇన్నేళ్లు జాప్యమని అని విమర్శ అయితే ముఖ్యమంత్రి గారు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇక్కడ ఆల్రెడీ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి కీసర నుంచి అటు కీసర బొమ్మలరామర మండలం ఆ తర్వాత తుర్కపల్లి మండలం ఆ తర్వాత యాదగిరిగుట్ట మండలం నుంచి ఇది షార్ట్ కట్ రూట్ సార్ ఆల్రెడీ ఇక్కడ టూ లైన్స్ రోడ్ ఉన్నప్పటికీ అది హెవీ రద్దీ అయిపోయింది దాన్ని ఫోర్ లైన్ చేయాలని చెప్పి ఇప్పటికే మార్కింగ్ చేసినారు కానీ ఆ ప్రక్రియ ముంగటపడలేదు దయచేసి దీన్ని చేయడం వల్ల దీన్ని చేయడం వల్ల హైదరాబాద్కు ఇటువైపు భాగంలో కూడా కొంత అభివృద్ధి జరుగుతుంది మీరు అనుకున్నటువంటి త్రిబుల్ ఆర్కి కూడా ఈ రోడ్ అవసరం వస్తుంది కాబట్టి ఈ ఈ త్రిబుల్ ఆర్ రోడ్ కంటే లోపలనే ఉన్నటువంటి దీన్ని నాలుగు లైన్లు చేస్తే ఇక్కడ ఇటు గట్కేసర్ గాని కేసర్ గాని ఆ తర్వాత ఇటు అంకిరెడ్డిపల్లి కానీ బొమ్మల రామారం గాని షామిర్పేట గాని ఉద్యమరి గాని ఆ తర్వాత ఇటు తుర్గపల్లి మండలం గాని ఇట్లా ఈ ప్రాంతాలు కూడా కొంత ఏది భువనగిరి ఇటు యాదగిరిగుట్ట వరకు కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అత్యంత సమీపంలో ఉంటుంది మళ్ళా అత్యంత సమీపంలో ఉంటుంది ఆ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్కి ఇటువైపు డెవలప్ కాలేకపోయింది ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆల్రెడీ మార్కింగ్ కూడా చేసినారు చేసిండ్రు గతంలో చంద్రబాబు కూడా ఇక్కడ అంటే సింగపూర్ సిటీ నిర్మించిండు ఇక్కడ కూడా డెవలప్ చేయాలి అంటే నాలుగు సైడ్ లో కూడా డెవలప్ కావాలి ఒక సైడ్ పెరిగిపోతే కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు భావించింది